నమస్తే తెలంగాణలోని మలక్పేట ఎంఐఎం ఎమ్మెల్యే బలాలపై సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు ఆయనతో పాటు తెలంగాణ హైకోర్టులో సీనియర్ అడ్వకేట్ ఆయనపై కూడా కేసు నమోదైంది వెంకటరమణ ఆయన పేరు అడ్వకేట్ చాలా కీలకమైనటువంటి పరిణామంగా మారింది వాస్తవానికి ఒక వ్యక్తికి సంబంధించినటువంటి కోట్లాది రూపాయల విలువైన భూమి తాలూకు వివాదం హైకోర్టులో నడుస్తుంది దానికి సంబంధించి మీకు ఫేవర్గా జడ్జిమెంట్ ఇప్పిస్తామని చెప్పి ఆ వ్యక్తి నుంచి పది కోట్ల రూపాయలు వసూలు చేశారు ఆ ల్యాండ్ తాలూకు కోట్ల రూపాయలు విలువైనటువంటిది ఇట్లాంటి సందర్భంలో అతను మల్కాజ్గిరికి చెందినటువంటి చింతల యాదగిరి గతంలో ఆయన కోర్టులో ఒక పిటిషన్ వేశారు దానికి సంబంధించి వివాదం నడుస్తుంది ఈ విషయం తెలుసుకున్నటువంటి కొంతమంది ఈ ఎమ్మెల్యే దగ్గరికి ఈ పంచాయతీని తీసుకొచ్చారు ఎమ్మెల్యే అడ్వకేట్ వద్దకు మొత్తం మీద మాట్లాడారు మాట్లాడిన దాంట్లో పద్నాలుగు కోట్ల రూపాయలు అడిగితే పది కోట్లకు డీల్ కుదిరినట్లు దానికి సంబంధించి విడతల వారీగా ఆ అమౌంట్ కూడా పది కోట్ల వరకు ఇచ్చినట్లు దానికి సంబంధించినటువంటి ఆధారాలతో పోలీసులని ఆశ్రయించాడు ఇది ఇప్పుడు ముఖ్యమైనటువంటి అంశంగా తెలంగాణలో మారింది చాలా కీలకమైనటువంటి అంశం ఎందుకంటే ఒక హైకోర్టులో అడ్వకేట్గా ఉన్నటువంటి వ్యక్తి అలాగే ఒక ప్రజాప్రతినిధి న్యాయ వ్యవస్థలో ఒక కీలకమైనటువంటి వ్యక్తి ఎమ్మెల్యే ఇద్దరు కలిసి సాధారణమైనటువంటి ఒక వ్యక్తి దగ్గర నుంచి పది కోట్ల రూపాయలు వసూలు చేశారు దానికి సంబంధించి జడ్జిమెంట్ ఫేవర్గా రాలేదని చెప్పి కొంతమందితో ఆయన వెళ్ళి ఎమ్మెల్యే దగ్గరికి అలాగే ఎవరైతే అడ్వకేట్ ఉన్నారో ఆ ఇద్దరి దగ్గరికి వెళ్ళి నా అమౌంట్ నాకు ఇచ్చేయండి అని అడిగితే దానికి సంబంధించి ఎమ్మెల్యే తాలూకు మనుషులు ఫోన్లు చేసి బెదిరిస్తున్నారు అనేది ఆయన కంప్లైంట్లో ప్రధానంగా పొందుపరిచినటువంటి అంశం దీనికి సంబంధించి హైదరాబాద్ సిసిఎస్ పోలీస్ స్టేషన్లో ఎవరైతే ఎమ్మెల్యే బలాల మలక్పేటకి సంబంధించి అలాగే వెంకటరమణ తెలంగాణ హైకోర్టుల అడ్వకేట్ వీరిద్దరితో పాటు ఇతన్ని బెదిరిస్తున్నటువంటి మరో వ్యక్తి మొత్తం ముగ్గురి మీద కేసు నమోదైనట్లు తెలుస్తుంది చాలా కీలకమైనటువంటి పరిణామంగా మనం ఇది చూడాలి ఎందుకనంటే ఇప్పటికే తెలంగాణలో భూ వివాదాలు కానీ భూదందాలు కానీ ఏ స్థాయిలో జరిగాయో మనకు తెలుసు ఒక్కొక్కటిగా వ్యవహారాలన్నీ బయటకు వస్తున్నాయి ఇలాంటి సందర్భంలో మీకు న్యాయం చేస్తాం కోర్టులో ఉన్నటువంటి ఇష్యూని తీసుకొని మీకు ఫేవర్గా జడ్జిమెంట్ వచ్చేలా మేము చేస్తాం అని చెప్పి అతన్ని నమ్మించి మోసం చేసి డబ్బులు వసూలు చేశారు తీరా ఆ జడ్జ్మెంట్ కూడా ఫేవర్గా రాలేదు అని అతను ఆరోపిస్తూ పోలీసులను ఆశ్రయించారు ఇప్పుడు చీటింగ్తో పాటు చాలా సెక్షన్స్ కింద ముగ్గురుపై కేసు నమోదైంది దీనికి సంబంధించి విచారించి త్వరలోనే అరెస్ట్కు కూడా రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది ఎందుకంటే ఒక ప్రజాప్రతినిధిగా అతని దగ్గరికి న్యాయం కోసం వెళ్ళినప్పుడు అతను చేతనైతే సహాయం చేయాలి న్యాయం చేయడానికి ప్రయత్నం చేయాలి కానీ ఈ విధంగా డబ్బుల కోసం ఒక ప్రజాప్రతినిధి ఒక అడ్వకేట్ కలిసి ఆడినటువంటి ఈ నాటకంలో చాలా కీలకమైనటువంటి విషయాలు బయటకు వచ్చాయి చూడాలి ఏం జరుగుతుంది ఏంటి ఇతను ఎవరైతే బాధితుడు ఉన్నాడో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గరకు కూడా వెళ్ళబోతున్నారు దానికి సంబంధించి ఇష్యూ ఇప్పటికే తెలంగాణలో ఒక్కొక్కటిగా అనేక రకాల వ్యవహారాలు బయటపడుతున్నాయి ఐపీఎస్ అధికారులు ఐఏఎస్ అధికారులు ప్రజాప్రతినిధులు అడ్వకేట్లు ఇట్లా సో ఇలాంటి సందర్భంలో ఇది ఎలాంటి మలుపులు తిరుగుతుందనేది ఆసక్తికరంగా మారినటువంటి అంశం